అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేరకు ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధికి రైతాంగానికి చేసే ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తున్నానని తెలిపారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులకు పెట్టుబడులు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఉద్యమించినటువంటి పార్టీ, పోరాటం చేసినటువంటి పార్టీ. కాబట్టి సహజంగా గోదావరి నది మీద జరిగినటువంటి ఏ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనా అభినందిస్తుంది. ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసేటువంటి ఒక అడుగు ఏదైతుందో దాన్ని ప్రశంసిస్తున్నది. అనేక సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి, సాగునీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి మెట్ట భూములైనటువంటి తెలంగాణ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక ఓదార్పునిచ్చేటువంటి చర్యగా మేము